కాళేశ్వరం జలాలు అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్న హుస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ విఫలమయ్యారని గిరిజన రైతులు ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలు వస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ ప్రాంతానికి నీరు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్టపోయిన రైతులు పొలాలను సర్వే చేయించి తగిన నష్టపరిహారం అందించేలా చూడాలని లేదంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కా తక్షణమే గిరిజన రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో గిరిజన రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మీకు దయా చేసి చెప్తాను, మేము ఇంత బతికి తిని పండిస్తామని పెట్టిన పంటకు దేవుడు పండాం చేసి 4-5 ఎకరాలు చేపతండా మొత్తం గిట్ట నష్టమైంది అక్కని పేట మండలం. సార్ మీకు నమస్కారము, మేము చెప్తాము కోరుకుంటాము మాకింత సాయం చేస్తే మేము ఇంత బతికి మళ్ళా కాలమైనా కూడా ఇంత పంట పట్టించుకొని బతికే రైతులం. మేము కష్టం చేసి వచ్చినాము సార్లు, ఆ నీళ్ళతోటి వచ్చిన ఈ చెర్లు నిండినాయని మేము ఇంత కష్టపడి పొలం పెట్టుకున్నాము. పంటదని ఆశ కోతి అని అంటే నోట్లో వచ్చినప్పుడు గుంజుకుపోయాడు దేవుడని. ఎట్లా చేస్తే ఏం చేయాలి నాయన అని ఇక మాకు ఏటి పరిస్థితి లేక సవాల్ నా బతకాలని అనిపిస్తుంది. సార్లు ఇంత పరిస్థితి మాకు వచ్చింది, దయా చూసి మాకు ఏ అధికారమైన చేసి మాకు ఆదుకోవాలి. సార్లు మీకు నమస్కారం. కేసీఆర్ గారు గౌరెల్లి ప్రాజెక్టు నిల్చొని కూర్చొని గౌరెల్లి నీళ్ళు ఇస్తా అని చెప్పి గొప్పలు చెప్పి ఈరోజు రైతులు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది, ఇప్పుడు కాని పరిస్థితిలో ఏర్పడతా ఉంది. పక్కపన్న సిద్దిపేట ప్రాంతంలో గోదావరి జలాలు పారుతూ ఉంటే ఈ ప్రాంతంలో కనీసం ఒక చుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి మా ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కపన్న ప్రాంతంలో చూసుకుంటే అనేక ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ అని. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో అనేక సదుపాయాలు చేకూర్చి నీలాంటి ఎమ్మెల్యేనే హరీష్రావు, నీలాంటి వ్యక్తే, నీకు 2 చేతులు ఉన్నాయి, ఆయన కూడా 2 చేతులు ఉన్నాయి. కనీసం నీ ప్రాంతాలకు ఒక ఎక్స్రే తీయడానికి లేని పరిస్థితి ఏర్పడతా ఉంది, సిగ్గుండాలి కొంచెమైనా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యేకు కొంచెమైనా సిగ్గుంటే, సిగ్గు జాలి ఉంటే అధికారులను రప్పించి ఈ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.